ఆ బహిరంగ సభ క్యాడర్ లీడర్లలో జోష్ నింపుతుంది అనుకుంటే గ్రూప్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందా పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన నేతలే గ్రూపులుగా మారిపోతున్నారా పార్టీ హైకమాండ్ ఆదేశాలతో ఆ నేత లంచ్ ఏర్పాటు చేసిన సొంత పార్టీ నేతలు ఎవరూ వెళ్ళలేదా పార్లమెంటు సీటు వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు వచ్చాయా నల్గొండ జిల్లా బీఆర్ఎస్లో వర్గ విభేదాలు గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయట ఇందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చెలో నల్కొండ సభ వేదికైందట చలో నల్గొండ సభకు వచ్చే నేతలకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన లంచ్ మీటింగే ఇందుకు నిదర్శనమని సొంత పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారట బీఆర్ఎస్ ప్రతిష్టాత్మక సభ నిర్వహించిన సమయంలో కీలక నేతలు వేర్వేరు లంచ్ మీటింగ్లతో జిల్లా బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నాయట దీన్ని కింది స్థాయి నేతలు పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయట చలో నల్గొండ సభకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేదని కొన్ని నియోజకవర్గాల నుంచి క్యాడర్ కాలు బయటపెట్టలేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు బీఆర్ఎస్ సభకు జనం రాకపోవడానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలే కారణమని కొందరు నేతలు అంతర్గత సమావేశాల్లో విమర్శలు గుప్పిస్తున్నారట ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టడానికి మాత్రం ప్లాన్ చేసుకుంటారని పార్టీ సమావేశాలను సక్సెస్ చేయడానికి మాత్రం ప్రణాళికలు ఎందుకు తయారు చేసుకోరు అన్న ప్రశ్నలు వస్తున్నాయట ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలు నల్గొండ సభ వేదికగా రెండు గ్రూపులుగా విడిపోయి పార్టీలో గ్రూపులను నడుపుతున్నారట నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్కు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు కేటీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర కీలక నేతలంతా పాల్గొన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకే లంచ్ మీట్ ఏర్పాటు చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను ఆ లంచ్ కు ఆహ్వానించినా రాకపోవడంతో గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయని పార్టీ నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఈ మార్జీల్లో మార్పు రాలేదని గ్రూపు రాజకీయాలకు కీలక సభను వేదికగా చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారట అధినేత కేసీఆర్ పాల్గొనే సభను సక్సెస్ చేసి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనైనా సత్తా చాటాల్సి ఉన్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారట ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చేసిన నేతలు తెరముందు గ్రూపు రాజకీయాలకు సిద్దపడటం ఎక్కడికి దారి తీస్తుందో అని ఆందోళన వ్యక్తమవుతోందట ఈ గ్రూపు పాలిటిక్స్ అంతటికీ కారణం నల్గొండ పార్లమెంట్ సీటేనన్న చర్చ నడుస్తోంది మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు కొడుకు పొలిటికల్ ఎంట్రీ కోసం సుఖేందర్ రెడ్డి సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారట గుత్తా వారసుడు పొలిటికల్ ఎంట్రీని వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు ఇంతకాలంగా తెర వెనుక రాజకీయాలు చేయగా తాజా చెలో నల్గొండ సభతో తమ అభ్యంతరాన్ని పార్టీ పెద్దలకు చెప్పకనే చెప్పేశారట అంతా కళ్లతో చూసిన బీఆర్ఎస్ బడా నేతలు రాబోయే రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రూపు రాజకీయాలకు ఎలా చెక్ పెడతారు ఎవరిని ఎలా సెట్ చేస్తారో వేచి చూడాలి